Hello everyone. ఈ వీడియోలో థర్టీ ఫస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ న ఈనాడు న్యూస్ పేపర్ లో పడిన ఎడిటోరియల్ సమ్మర్ తెలుసుకుందాం ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి భద్రత లేని బాలభారతం మన రాజ్యాంగం ప్రకారం పిల్లలు స్వేచ్ఛగా సురక్షితంగా ఇంకా ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగేలాగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కానీ ప్రభుత్వం ఈ బాధ్యత నిర్వర్తించడంలో విఫలమైందని చెప్పొచ్చు ఎందుకంటే దేశ వ్యాప్తంగా ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి తప్పిపోతున్నట్లు అంచనా అలా మాయమవుతున్న పిల్లల నలభై శాతం దాకా ఆచోగి ఎప్పటికీ తెలియట్లేదు లేదు ఇలా పిల్లల్ని అపహరించి లేదంటే పేదల్ని డబ్బు ఇస్తామని చెప్పి ప్రలోభ పెట్టి వాళ్ళ వాళ్ళ పిల్లల్ని తీసుకొని మానవ అక్రమ రవాణా చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై రెండు వరకు డేటా చూసుకుంటే ఆ ఐదు సంవత్సరాల్లో పదివేల ఆరు వందల ముప్పై తొమ్మిది మానవ అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి ఆ కేసుల్లో ఇరవై ఏడు వేల ఇరవై మంది అరెస్ట్ అయ్యారు కానీ వారిలో కేవలం వెయ్యి ముప్పై ఒకటి మందికి మాత్రమే శిక్ష పడింది ఇలా చిన్నారుల అక్రమ రవాణా జరగడానికి ముఖ్య కారణాలు చూసుకుంటే అధికారులకి తగిన శిక్షణ ఇవ్వకపోవడము పోలీసులు వేగంగా స్పందించకపోవడము ఇంకా నేరగాళ్ళకి కఠిన శిక్షలు వేయకపోవడం ఇవన్నీ కూడా ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు అయితే ఇలా చిన్నారుల అక్రమ రవాణా జరగకుండా ఇంకా ఏమేమి స్టెప్స్ తీసుకోవచ్చు అంటే పేదరికాన్ని నిర్మూలించడం ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా పేదల్ని ప్రలోభ పెట్టి వాళ్ళకి డబ్బులు ఆశ చూపెట్టి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్తున్న కేసులు చాలా ఉన్నాయి కాబట్టి పేదరికాన్ని నిర్మూలించాలి తర్వాత ఎంతోమంది పిల్లలు కుటుంబం లేకుండా అనాథాశ్రమాల్లోనూ ఇంకా ఇతర చోట్ల వాళ్ళని చూసుకునే వాళ్ళు లేకుండా ఉంటున్నారు మరొక వైపు చాలామంది పిల్లల్ని దత్తత తీసుకోవడానికి రెడీగా ఉన్నారు కానీ మన దేశంలో దత్తత ప్రక్రియ అనేది చాలా క్లిష్టతరమైనది దత్తత తీసుకోవడానికి ఎన్నో నిబంధనలు ఉంటాయి తర్వాత కొంతమంది దరఖాస్తు చేసుకున్నా సరే ఎంతో కాలం వేచి చూడాల్సి వస్తుంది ఇలా కాకుండా దత్తత ప్రక్రియను సులభతరం చేసినట్టయితే ఎంతో మంది పిల్లలకి కుటుంబం అనేది ఏర్పడుతుంది ఆ విధంగా వాళ్ళకి సేఫ్టీ కూడా ఉంటుంది ఇంకా ఏం స్టెప్స్ తీసుకోవాలంటే మానవ అక్రమ రవాణాని నిర్మూలించడానికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక విభాగాల్ని కేటాయించాలి నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి సేవా నాణానికి బొమ్మ బొరుసు రెండు వేల తొమ్మిది రెండు వేల పది ఆర్థిక సంవత్సరం నుంచి అంతర్జాతీయ విపణికి అంటే ఇతర దేశాలకి మన దేశం నుంచి సేవారంగ ఎగుమతులు అనేవి పెరుగుతూ ఉన్నాయి దాని వల్ల మన దేశ జీడిపి అధిక వృద్ధి రేటు కూడా నమోదు చేస్తూ ఉంది అయితే సేవారంగం ఎగుమతులలో సగం సాఫ్ట్వేర్ కి సంబంధించినవే ఇలా సేవారంగం ఎగుమతుల ద్వారా మన దేశానికి వేల కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది దీంతో పాటు విదేశాల్లో ఉంటున్న మన భారతీయులు ఇండియాకి పంపే డబ్బుల ద్వారా అంటే అంటే ఐటీ నిపుణులు కావచ్చు లేదంటే గల్ఫ్ కంట్రీస్ కెళ్ళిన కార్మికులు కావచ్చు వీరంతా కూడా ఇండియాకి పంపే డబ్బుల ద్వారా మరింత విదేశీ మారక ద్రవ్యం అనేది అయితే లభిస్తుంది ఇలా మనకు వస్తున్న విదేశీ మారక ద్రవ్యం ద్వారా వాణిజ్య లోటు మరింత ఎక్కువ కాకుండా ఉంటుంది కానీ ఇలా సేవారంగం ఎగుమతుల ద్వారా ఇంకా విదేశాల్లో ఉంటున్న భారతీయుల ద్వారా వచ్చిన విదేశీ మారక ద్రవ్యంలో చాలా భాగం మళ్ళీ విదేశాలకే వెళ్ళిపోతుంది ఎందుకు అంటే ఇప్పటికీ మనం హార్డ్వేర్ ఉత్పత్తులు ఎక్కువగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటూ ఉన్నాం పంతొమ్మిది అరవై ఎనిమిదో సంవత్సరంలోనే హోమీ బాబా కమిటీ ఇండియాలోనే కంప్యూటర్లు ల్యాప్టాప్లు ఇలాంటివన్నీ హార్డ్వేర్ ఉత్పత్తులన్నీ కూడా తయారు చేయాలి అని చెప్పి రికమెండ్ చేసింది కానీ ఇప్పటికీ మనం హార్డ్వేర్ అవసరాల కోసం విదేశాల నుంచి వచ్చే దిగుమతుల మీద ఆధారపడుతున్నాము ఇండియాలో కొన్ని విదేశీ కంపెనీలు ఉన్నా సరే అవన్నీ ఏం చేస్తున్నాయంటే విడి భాగాలు ఇతర దేశాల నుంచి దిగుమతి తి చేసుకొని ఇక్కడ కేవలం అసెంబ్లింగ్ మాత్రమే చేస్తున్నాయి ఈ విధంగా హార్డ్వేర్ దిగుమతులకి చాలా విదేశీ మారక ద్రవ్యం మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది ఇంకా సాఫ్ట్వేర్ మార్కెట్ లో కూడా ఎక్కువ శాతం విదేశీ కంపెనీలే ఉంటున్నాయి అవి ఇక్కడ వచ్చిన లాభాలన్నిటిని తమ దేశాలకు తీసుకొని వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇలా సేవారంగం ఎగుమతుల ద్వారా వచ్చిన విదేశీ మారక ద్రవ్యం అంతా తిరిగి విదేశాలకే వెళ్లకుండా ఉండాలంటే ఇండియాలో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి తర్వాత ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇండియాలో సేవా రంగం అంటే సర్వీస్ సెక్టర్ మన జీడిపికి యాభై శాతం వాటా అందిస్తుంది కానీ మొత్తం ఉద్యోగాల్లో చూసుకున్నట్టయితే కేవలం ముప్పై శాతం మాత్రమే ఈ రంగం అందిస్తుంది ఏ దేశానికైనా జీడిపి ఎంత పెరిగినా కూడా అక్కడ ఉన్న జనాభాకి సరిపడా ఉపాధి అవకాశాలు లేకపోతే ఇంకా తలసరి ఆదాయం సరిగా లేకపోతే అది పూర్తి అభివృద్ధి అని మనం చెప్పలేము కాబట్టి పుష్కలంగా ఉపాధి అవకాశాలు రావాలి అని అంటే వ్యవసాయ రంగాన్ని ఇంకా పరిశ్రమలని అభివృద్ధి చేయాలి ఈ ఎడిటోరియల్ శ్రీరామ్ చేకూరి గారు రాశారు నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ఇజ్రాయిల్ అమానుష హత్యాకాండ అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో లో హమాస్ ఇజ్రాయిల్ మీద దాడి చేసిన తర్వాత ఇజ్రాయిల్ గాజా మీద ప్రతీకార దాడులు చేస్తూనే ఉంది ఆ దాడుల నుంచి తప్పించుకోవడానికి లక్షల సంఖ్యలో పాలస్తీనా వాసులు రఫాకి పారిపోయారు కానీ ఇజ్రాయెల్ రఫా మీద కూడా దాడికి దిగింది ఈ దాడులు ఆపాలని చెప్పి అంతర్జాతీయ న్యాయస్థానం అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆదేశించినా కూడా ఇజ్రాయెల్ ఆ తీర్పును పాటించట్లేదు ఇజ్రాయెల్ కి అమెరికా ఇంకా ఇతర పశ్చిమ దేశాల సపోర్ట్ దొరుకుతూ ఉంది అయితే ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే పాలస్తీనాకి మద్దతు పెరుగుతూ ఉంది రీసెంట్ గా ఐర్లాండ్ నార్వే స్పెయిన్ పాలస్తీనాని స్వతంత్ర దేశంగా గుర్తించాయి ఇలా పాలస్తీనాకి మద్దతు పెరుగుతూ ఉంది కానీ ఇజ్రాయెల్ మీద ఏదైతే తీర్మానాలు తీసుకుంటున్నారో వాటన్నిటినీ కూడా అమెరికా వీటో చేసి ఆపేస్తుంది ఇంతగా సామాన్య ప్రజల మీద దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ కి ఇతర దేశాలు ఎప్పుడైతే పూర్తిగా సపోర్ట్ ని ఆపేస్తాయో అప్పుడు గాజా యుద్ధం ఆగే అవకాశం ఉంటుంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ ని ప్రత్యేక దేశంగా గుర్తించింది ప్రపంచ దేశాలన్నీ కలిసి ఈ గుర్తింపును రద్దు చేసినట్టయితే ఇజ్రాయెల్ దారిలోకి వచ్చే అవకాశం ఉంది ఈ ఎడిటోరియల్ అనురాధ చెన్నై గారు రాశారు నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ప్రాణాలు పీల్చేస్తున్న పొగాకు థర్టీ ఫస్ట్ మే ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం అంటే వరల్డ్ నోటోబాకో డే పొగాకు ఉత్పత్తులు వాడే వారి సంఖ్య పరంగా చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం రెండో స్థానంలో ఉంది చైనా మొదటి స్థానంలో ఉంది భారతదేశంలో చూసుకుంటే ప్రతి సంవత్సరం పది లక్షల మంది అర్ధాంతరంగా చనిపోతుంటే అందులో మూడు పాయింట్ ఐదు లక్షల మంది పొగాకు బాధితులే ఉన్నారు పొగాకు వల్ల రకరకాల క్యాన్సర్లు వస్తాయి ఇతర ప్రాణాంతక వ్యాధులు కూడా వస్తాయి ముఖ్యంగా జర్దా కైని లాంటి నమిలే పొగాకు ఉత్పత్తులు మరింత ప్రమాదకరం అయితే ప్రస్తుతం లభించే పొగాకు ఉత్పత్తుల్లో దాదాపు తొంభై శాతం నకిలీవి ఇంకా అత్యంత హానికరమైనవి రీసెంట్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమని చెప్పిందంటే పది నుంచి పదిహేను లోపు ఉన్న బాలలు పొగాకు ఇంకా నికోటిన్ ఉత్పత్తులకు అలవాటు పడుతున్నారని చెప్పింది వీటి కారణాలు ఏంటంటే నిషేధిత ఉత్పత్తులు ఎక్కడ పడితే అక్కడ యథేచ్ఛగా లభిస్తుండడం ఇంకా సామాజిక మాధ్యమాల్లో పిల్లల్ని ఆకర్షించే విధంగా ప్రకటనలు ఉండడము పొగాకు ఉత్పత్తుల మీద పొగాకు ఉత్పత్తులు వాడే వారి సంఖ్య భారీగా తగ్గించాలి అంటే ఏమేం చర్యలు తీసుకోవాలంటే పొగాకు ఉత్పత్తుల మీద విపరీతంగా పన్నులు వేయాలి కానీ కొంతమంది ఏమంటున్నారంటే దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అని ఇంకా ఏం చర్యలు తీసుకోవాలి అంటే సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలను కట్టడి చేయాలి ఇంకా అక్రమంగా పొగాకు ఉత్పత్తులను తయారు చేస్తున్న వారి మీద చర్యలు తీసుకోవాలి ఇంకా పొగాకు బాధితుల్లో మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి బడ్జెట్ కేటాయింపుల్లో వైద్య రంగానికి ఇంకా ఎక్కువ నిధులు కేటాయించి పేదలకు కూడా అన్ని రకాల వైద్యాలు అందుబాటులో ఉండేలాగా చేసి పొగాకు మరణాలకి అడ్డుకట్ట వేయాలి ఇంకా పొగాకు పరిశ్రమ మీద ఆధారపడి ఉన్న మూడున్నర కోట్ల మందికి అంటే పొగాకు సాగు గాని పరిశ్రమలో వర్క్ చేయడం కానీ లేదంటే మార్కెటింగ్ రంగంలో కానీ ఇలా పనిచేస్తున్న వారు దాదాపు మూడున్నర కోట్ల మంది ఉన్నారు వీరందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలని కల్పించాలి ఈ ఎడిటోరియల్ మాడుగుల గోపయ్య గారు రాశారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో దిస్ ఈస్ అపర్ణ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్